విద్యుత్కి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక రిమోట్ని ఇట్లా పట్టుకొని ఇట్లా రిమోట్ ఇట్లా ఆపరేట్ చేస్తూ ఉన్నారు. అయితే టేబుల్ మీద రెండు రిమోట్ ఉన్నాయి, ఒక ఒక దాని మీద ఇంకో రిమోట్ తీసుకున్నట్టున్నారు, అది సరిగ్గా పనిచేయలేదు అనుకోండి. ఆ రిమోట్ కింద పెట్టి ఇంకో రిమోట్ తీసుకునేటప్పుడు ఆడున్న అధికారులు తిడుతూ ఉన్నారు, ఏంది ఏంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, ఏం తమాషాలు పెడుతున్నారు అని చెప్పి అన్నారయ్య. ఈ వ్యాఖ్యలు చాలా వైరల్ అవుతున్నాయి. ఎందుకనంటే ఆడ రిమోట్ ఉంది, తీసుకొని మార్చి ఇంకోటి చేయొచ్చు, అక్కడ నవ్వుతూ ఇదేదో చూడండి రావట్లేదు చూడండి అనొచ్చు. నా తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి, ఇదేదో రావట్లేదమ్మా కొంచెం చూడండి అని చెప్పాను నవ్వుతూ. చంద్రబాబు సార్ ఏమో ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఏం తమాషాలు పెడుతున్నారా, అంత అసహనం ఎందుకు సార్, వాళ్ళని కొట్టేటట్లు చూశారు, అంత అసహనం ఎందుకు? ఒక్క అంశంలోనే కాదు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి మొహంలో ఎందుకు ఆ కళ కనిపిస్తలేదు, పైపెచ్చు తీవ్రమైన అసహనంతో ఉన్నారు. సార్ పోలవరం ఎప్పటికైపోతుంది అంటే నువ్వు చెప్పు, నాకేం తెలుసు నువ్వు చెప్పు, మొత్తం ఆ పిచ్చోడు ఆ మెంటలోడు నాశనం చేసిపోయాడు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ అక్కసు ప్రదర్శించుకుంటూ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఏం చేయగలనో చంద్రబాబు గారికి నమ్మకం లేదు, అలివి మాలిన హామీలు ఇచ్చారు అవి అమలు చేయడం అనేది ఇంపాసిబుల్ ఇంపాసిబుల్. ఇంకా రాష్ట్రంలో ఖర్చు పెట్టింది ఏదైనా ఉంటే అంత అమరావతిలోనే పెడతారు, ఇంకా రాష్ట్రానికి మిగతా చేయాల్సింది ఏమక్కర్లేదు. జనాలు కూడా అమరావతిలో చూసి సంతోషపండి, ఎవరు చేయక ఎవరికంగా ఏం చేసేది ఉంది. అమరావతిలో బిల్డింగ్లు కట్టినారనుకోండి, మీరు సంబరపడిపోయి ఇంట్లో పాయసం చేసుకొని తినండి, ఎవరేం చేస్తారు. చంద్రబాబు సార్ నా అదే మాట అడిగితే అమరావతికి ఎప్పటికి పూర్తి చేస్తుంది అంటే నువ్వు చెప్పు, నిన్ను కూర్చోబెడతా ఇక్కడ అంటున్నారు. పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుందంటే నువ్వు చెప్పాలి, నువ్వే చెప్పు నాకేం తెలుస్తుంది అంటారు. ఎంత తీవ్రమైన అసహనం బాబోయ్, ఇంత తీవ్రమైన అసహనం ఎందుకు, దేనికోసం? ఏమడిగినా కూడా ఇలాగే ఉన్నాయి సమాధానాలు. ఏమడిగినా ఇసుక ఫ్రీ అన్నారు, ఫ్రీ అని అంటే వాళ్ళు ఇళ్ళకు పోయి వస్తా, నేను వాళ్ళ ఇంట్లో పనిచేస్తా, వాళ్ళ పొలంలో పనిచేస్తా. ఫ్రీ అంటే ఫ్రీనే ఇస్తారా, ఏదోటి ఉండవా, ఫ్రీ అన్నారు కదా సార్, టన్ను 1100, 1200, 1300 లేదు సార్, అయ్యయ్యో ఫ్రీ అని ఇదంతా అయ్యింది, దీని మీద ఎన్ని మీమ్స్ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇంత తీవ్రమైన అసహనం ఎందుకని పదే పదే ఒక ముఖ్యమంత్రి హోదాలో అటువైపు జగన్ను భూస్థాపితం చేసేస్తా అంటాడు, మెండలోడు అంటాడు, పిచ్చోడు అంటాడు, తిక్కలోడు అంటాడు, ఎప్పుడు పూర్తి అవుతుంది నాకేం తెలుసు అంటాడు, నిన్ను కూర్చోబెడతా నువ్వు చేయ అంటాడు, రిమోట్ పని చేయకపోతే తమాషాగా ఉందా, ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటాడు. ఏది ఎందుకు ఇంతగానో, ఏం జరుగుతుంది? ఒకవైపు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చెప్పి అడుగుతారు. ఎట్లయితే అమరావతి ఆటి నుంచి కట్టాలి, 4 బిల్డింగ్లు అయితే ఇప్పుడు ఉంది సరిపోతాయి, నిదానంగా దానికి అది డెవలప్ చేయాలి. గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేపట్టి ఎవరేం చేస్తారు? మరి ఇంకేమైనా సెంట్రల్ నుంచి ఏమైనా ఇస్తారంటే ఏమి ఇస్తారు? మన బాబు గారి బాబు ఇంకొకరు ఉన్నారు అక్కడ, నితీష్ కుమార్. ఆయన ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి, బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి, అందరూ ఆ సెంట్రల్ ఉండే నార్త్ ఇండియన్ ఆఫీసర్సే. వాళ్ళు సౌత్ ఇండియాలో ఒక రాష్ట్రానికి అంత గానం ఇచ్చేది ఉండదు. ఇప్పుడు ఇవ్వకుండా చంద్రబాబు గారు బయటకు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ పోలగొడతారు, అంత లేదు ఇచ్చిన ఇవ్వకుండా ఆడకుండాల్సిందే 5 ఏళ్ళు. నిజమే కదా, నేనేమి అబద్ధాలు చెప్పట్లే. మరి లేదు బాబు గారు బయటకు వచ్చి గవర్నమెంట్ పడగొట్టి మళ్ళీ ఎంపీ ఎలక్షన్ జరుగుతాయా, దాన్ని ఆయన ఒప్పుకుంటారా? అంత సీన్ లేదు, మొన్న ఏదో అయింది పోయింది, మళ్ళీ అటువంటి రిజల్ట్స్ వస్తాయని చెప్పి అనుకునే ఆస్కారం లేదుగా అందుకని చెప్పి. సో ఏ విధంగా కూడా మరి తనకేది తాను మంచి పాలన అందిస్తాను అని చెప్పి నమ్మకం లేదేమో, ఇట్లా ఉంది పరిస్థితి. కొడతారేమో అనిపించింది అబ్బా, అంతగానో అసహనం పడుతున్నాను, అవసరం లేని దగ్గర ఒక రిమోట్ లేకుండా చూడండి అని చెప్పి అడిపెట్టి ఇంకోటి తీసుకొని చూడొచ్చు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, తమాషాలు ఉందా అమ్మో